మిర్చి రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుంటూరు మార్కెట్ యార్డ్ సెలవులను 40 రోజుల నుండి 20 రోజులకు తగ్గిస్తున్నామని దాచేపల్లి, నందిగామ, పట్టూరు మార్కెట్ యార్డుల్లో శని ఆదివారాల్లో కూడా మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి చెప్పారు. గిట్టుబాటు ధరల విషయంలో రైతులు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. కేంద్రం ప్రకటించిన మార్కెట్ ఇంటర్వెక్షన్ పథకంలో గైడ్ లైన్స్ కారణంగా మిర్చి రైతులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని కేంద్రం ఎఫ్ఏక్యూలను 5,000 ధరను కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఏక్యూను 6,000 వరకు ఇస్తుందని మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి చెప్పారు. ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డులో 80% పైగా క్వింటాల్ ధర 3,000కు పైగా పలుకుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,500 కలుపుకుంటే 5,000 దాటుతుందని చెప్పారు. మార్కెట్ యార్డులో ఉండే ట్రేడర్స్ ఇష్టానుసారంగా ధరలను తగ్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగన్ దీక్ష కారణంగానే కేంద్రం దిగివచ్చిందని, ఒకరోజు రైతులను కేంద్రం పట్టించుకోవడం లేదని మరోసారి చెబుతూ వైసీపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఎన్ని నిధులైనా రైతుల కోసం ఖర్చు చేస్తామన్నారు. స్కీమ్లో సాధారణంగా ప్రతి సంవత్సరం ఏదైతే లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఉన్న గైడ్ లైన్స్కి పరిమితమైంది. అంటే మనమేం కోరామంటే కేంద్రాన్ని, అయ్యా ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ఈల్డ్ ఎక్కువ వచ్చింది, ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది, ఏరియా ఎక్కువ వచ్చింది, ఈల్డ్ ఎక్కువ వచ్చింది, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఖాళీ లేవు, ఇక్కడ రైతులకు ఒత్తిడి ఉంది, అందుకని మనం ప్రొక్యూర్మెంట్ చేయలేము కాబట్టి ఫైనాన్షియల్గా 1,500 రూపాయలు మనం సపోర్ట్ చేస్తాము, ఆర్థికంగా రైతులను ఆదుకుంటాము, క్వింటాల్కి 1,500 ఇస్తాం, 20 క్వింటాల్ వరకు రైతుకు ఒక 30,000 లెక్కన సాయం చేస్తామని అడిగాం. ఆ రోజు కేంద్ర మంత్రి గారు ఏమన్నారంటే గైడ్ లైన్స్ మార్చేదానికి నేను వెనకాడనని చెప్పి చెప్పారు. కానీ ఇప్పుడు పాత గైడ్ లైన్సే ఇచ్చినారు. అది కూడా ఏం చెప్తున్నారు, May 2 నుంచి May 31 లోపల 5,000కి క్వింటాల్ ఎఫ్ఏక్యూ, ఎఫ్ఏ అంటే ఫేర్ యావరేజ్ క్వాలిటీ, ఎఫ్ఏక్యూ క్వాలిటీ క్వింటాల్ 5,000 లెక్కన కొనండి, తర్వాత మీరు అమ్మితే దాంట్లో మేము నష్టం సగం భరిస్తాం, ఆ నష్టం కూడా 25% దాటకూడదు. రెండోది 1,250 రూపాయలు మీరు మొత్తం ప్యాకింగ్, మెటీరియల్, లోడింగ్, అన్లోడింగ్, కమిషన్, ట్రాన్స్పోర్టేషన్, గ్రేడింగ్, ప్యాకేజ్ ఇవన్నీ, గోడౌన్ ఛార్జెస్ అంటే కోల్డ్ స్టోరేజ్లో వీటన్నిటికీ 1,250కి మించకూడదు. అది మార్క్ఫెడ్కి అయ్యే ఖర్చులో 1,250 రూపాయల్లో మేము కూడా కొంత భరిస్తాం, ఇది రైతుకి ఇచ్చేది కాదు. సో ఇప్పుడు ఎఫ్ఏక్యూ క్వాలిటీ, ఫేర్ యావరేజ్ క్వాలిటీ 5,000 రూపాయలు మీరు సీలింగ్ పెట్టారు. ఎఫ్ఏక్యూ క్వాలిటీ గుంటూరులో 6,000 నుంచి 7,000కి పోతుంది, మేము 1,500 యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఎఫ్ఏక్యూ 5,000కి రైతులు అమ్మరు, అది 6,000 అండ్ యావరేజ్ పోతుంది, ప్లస్ 1,500 మేము ఇస్తున్నాం, 7,500 రైతుకి గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు దాన్ని 5,000కి అమ్మమంటే అమ్మరు. ఇప్పుడు అక్కడ 3,000 పోయే సరుకు ఎఫ్ఏక్యూ కిందకు రాదు, మేము 1,500 ఇస్తున్నాం, ఇంచుమించు 3,000 5,000 పోయేదానికి 1,500 మేము ఇచ్చినందువల్ల 5,000కి పోతుంది. అది మీరు చెప్పిన మెజర్స్లోకి రాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన, కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం 3,000 రూపాయలు 2,000 రూపాయలు సరుకు కొనేదానికి లేదు. నాఫ్యాడ్ రూల్స్ ప్రకారం, ఎంఐఎస్ స్కీమ్లో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం 5,000కి ఈ క్వాలిటీ రైతులు అమ్మరు, అందుకంటే వాళ్ళకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3,000 పైన అక్కడ మార్కెట్లో ఇప్పుడు అమ్ముడు పర్చేజీ సేల్స్ విషయంలో 80% క్వింటాల్ 3,000 పైన పోతుంది. మనకి ఇచ్చిన ఫిగర్స్ ఇక్కడ ఓన్లీ 20% 3,000 లోపల పోతుంది. ఈ 3,000 పైన పోయేదానికి ఆల్రెడీ మేము 1,500 ఇస్తున్నాం, 3,000 నుంచి 8,000 పోయేదానికి వరకు వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది. 4,500 5,000 పైన వాస్తవాలు రాయకపోతే ఉండే సమస్య ఇది. నేను కడప ఎగ్జాంపుల్గా, నేను రాత్రి నేను కడపలో ఉన్నప్పుడు మా కడపలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక మండలంలో ఈ పంట దాదాపు 2,000 ఎకరాలు ఇస్తున్నారు. వాళ్ళు చెప్పే ప్రకారం అయితే రేటు తేజ అనే క్వాలిటీ 7,000 రూపాయలు కొంటామని ట్రేడర్స్ వచ్చినా కూడా మేము అమ్మము, మాకు 10,000 11,000 వచ్చే పరిస్థితి ఉందని
ఆలోచన ఉంది. రెండో క్వాలిటీ కూడా 5000 రూపాయలు దాదాపు ఉంది, కాబట్టి మేము ఎందుకు అమ్మాలా అనే పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టారు, కారణము కొన్ని చోట్ల ఆ పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ గుంటూరు వాస్తవానికైతే 30% ఆఫ్ రైతులకు ఈ సమస్య ఉండేది వాస్తవం. వాళ్లను ప్రతిపక్షాలు రెచ్చగొడితే కొన్ని సమస్యలు మరింత పెరగడం. ఇక్కడ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది, అమౌంట్తో సమస్య లేదు. మేము లెక్చర్గా పనిచేసేటప్పుడు చిత్తశుద్ధి, విత్తము రెండు ఉంటే మాత్రం సమస్య లేదని నేను గతంలో కూడా ఒకసారి చెప్పింది. విత్తం అంటే ఫైనాన్స్, ఫైనాన్స్ ప్రాబ్లం లేదు, చిత్తశుద్ధిలో ప్రాబ్లం లేదు. కాకపోతే రైతులు నిజంగా ఆతృతకు పడేదానికి కారణము రెచ్చగొట్టడం. మన జగన్ రెడ్డి అక్కడ కూర్చొని 2 రోజులు వరుసగా రెచ్చగొట్టి, నిన్నైతే ఒక పత్రికలో సాక్షిలో ముందు ఒక కాలం రాశారు ఏదో సెంట్రల్ బ్రహ్మాండంగా సాయం జరిగిందని, మళ్ళీ ఈరోజు అదే పేపర్లో సవరణ రాసి ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిందించడం. నిన్న ఒక ఐటము, ఈరోజు ఒక ఐటమ్. జగన్ దీక్షతో, జగన్మోహన్ రెడ్డి దీక్షతో వాళ్ళ మీడియాలోనే దిగి వచ్చిన కేంద్రం ఈరోజు ఏమన్నారు, కేంద్రం ఇచ్చింది నిరుపయోగం రైతులకి, రైతులు ఆందోళన ఉన్నారు, కేంద్రము రెండు ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని చెప్పి ఈరోజు. నిన్నేమో మీరు అధిరాస్త్రి, మీ దీక్షతో దిగొచ్చిన కేంద్రం అని, ఈరోజేమో అధిరాస్త్రి. అందుకని ఏంటంటే ఇటువంటి సమయంలో రైతులు మానసికంగా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎస్, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఎంత సపోర్ట్ చేయాలో చేస్తున్నాం, వాళ్ళని ధైర్యం చెప్పి వాళ్ళని సపోర్ట్గా నిలవాల్సిన టైం. రాజకీయాలు వేరే, ఇది వేరే, రైతుల విషయం వేరే, అదే ఆలోచించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. మరొక మాట, గడువు కూడా జూన్ 16 వరకు కాకుండా జూన్ ఆఖరు కూడా అవసరాన్ని బట్టి పెంచుతాం కూడా. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని పత్రికల్లో రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చినా కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ప్రభుత్వము చాలా ఆలోచనయుతంగా, ఇక్కడ అందరూ సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడినాం, ఇంకా ఎట్లా చేయాలనో ఆలోచిస్తూనే ఉంటాం. మీరు కూడా మంచి సలహాలు ఇవ్వండి, సహేతుకంగా ఉంటే ఎట్లా చేస్తే పరిష్కారం, ఎక్కడైనా స్టాప్ పెంచాలనా లేదా కంట్రోల్ చేసేదానికి కరెక్ట్గా ఏమైనా క్యూ సిస్టంలో పెట్టి లేదా కార్డు సిస్టమ్ ఇచ్చి నెంబరింగ్ చేస్తే, అంటే ముందు ఒకరు మళ్ళొకరు సుదర్శనం అని ఇప్పుడు టీటీడీలో ఒక సిస్టమ్ పెట్టి టైం ఫిక్స్ చేస్తున్నారు. పలానా రోజు 6:16 రావాలంటే ఆటోమేటిక్గా ఆ టైంలో రావడము, దర్శనం జరగడం, అలా చేస్తే ఏమైనా బాగుంటుందా? ఈ యొక్క స్పాట్లు పెరిగినందువలన, అంటే ఈ మూడు చోట్ల నందిగామ కానీ, దాచేపల్లి కానీ, లేకుంటే పర్చూరు కానీ, కర్నూలు కానీ, ఈ పెంచడం వలన అక్కడ ఏమైనా రైతులు పోగలిగితే ఏమైనా ఈ యొక్క క్యూ ఏమైనా తగ్గుతుందా? ఇలాంటి పరిస్థితులకు మీ ఆలోచన కూడా చెప్పండి. చేసేదానికి చిత్తంగా ఉన్నప్పుడు మీ యొక్క ఆలోచన కూడా చాలా అవసరము. అధికారులను ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు కూడా చెప్పి పెట్టినాము ఎట్లా చేయాలో ఏమేమి. ఇదంతా